कलम गलम परिमलम चैनल एडमिन रमेश नीलम हैदराबाद समर्पण आपात मधुर गीता विंदम पूट तोलीट कलम मारी चित्र घंटसाल वेंकटेश्वर राव पी सुशील गान चेसिन युगल गीतम गीत रचयिता दशरथि संगीतम एस राजेश्वर राव शांति प्रेम रोज मन गुमड़का अभी चिखी शरीमईलागे प्रेम ने अभी इंका चिखी इंका चिखी नीक मनसु अभी उन्नकोद मन बाधे गनी हाई ले सुखपड़े वाले हृदय लेने वाले असल नड़ते लोका हृदय लेदानाटकार नीक मनि मेद कंटे मड़पंच मेद प्रेम मनवा मेद कंटे बोंगर पक्ष मेद मक प्रेम अंटे नीके ना प्रेम अयो ना प्रेम कड़बड़ कन्नीर दाचेवार पंडित एरीवेवार చిగురు లేకుండానే ఇక్కడిపోతుంది మామగారు బాధ వింటున్నావా వాడి దారిని ఈ త్రాసుడు ఎవరినో ప్రేమించట దాని పెళ్ళాట కానివ్వండి అయ్యో నా నోటితో ఎలా చెప్పమన్నది అత్తరాని పెళ్ళి అత్తరాని నా కంటి మామూరు పండే మళ్ళీ నీ నోట్లో ఈ ఇంట్లో ఆ మాట కనిపించిందంటే ఆ స్వామికి నీ తల నీళ్ళనిచ్చి పంచామృతంతో నీ ప్రాయశ్చిత్తం చేయి పట్టాడా ఉద్యానవనంలో ఏకాంతంగా ప్రేమికులు కలుసుకున్నారు ప్రకృతి పల్లవించింది అంతరంగాలు పులకించాయి दा
కలం గళం పరిమళం ఛానల్ సమర్పణలో ఆపాత మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట శారద. ఈ చిత్రం నుంచి వి రామకృష్ణదాస్, పి సుశీలమ్మ గానం చేసిన శ్రీనారాయణ రెడ్డి గీతం, సంగీతం చక్రవర్తి. ఏమిటో ఈ బోడి సద్దులు, నువ్వును ప్రొద్దున్నే సర్దుకోకూడదా? జీవితం అందులోనూ ఎవరు ప్రతి క్షణం మొత్తం చూడండి. రాత్రిలో ఇంకా మూడు సవాలు పొద్దుంది, ఇంట్లో ఇంకా ఏడు సేర్ల మల్లె పూలున్నాయి, ఒంట్లో ఇంకా 30 ఏళ్ల యవ్వనం ఉంది, కట్టుకున్న భార్య కనుక జీవితం అంతం పక్కనే ఉంటుంది. ఆలస్యమైన పర్వాలేదు, తగ్గండి. తగ్గుతాము, కానీ సరిగ్గా ఎలాంటి సమయాల్లోనే. పాపం మహానుభావుడు ఉమర్ఖయాం గారు ఏమన్నారో తెలుసా? తెలియదు. భర్త గారు రేపు ప్రొద్దున ఊరు వెళ్తూ ఉంటే భార్య ఇవాళ రాత్రి పెట్టి సర్దొద్దని మాత్రం చెప్పలేదు. అవును, నువ్వు ఇలా తెల్లవారులు ఈ పెట్టె సర్దుతూనే ఉంటే నన్ను గుడ్లు అప్పగించి చూస్తూ కూర్చోవాలి కదా. అబ్బబ్బా, ఇలా ప్రతిదానికి అడ్డం వస్తే నిజంగానే తెల్లవారిపోతుంది. మీరు మహా ఉంటే 2 రోజులేగా, 2 రోజులు చాలుగా. ఏమో మరి, ఎందుకో తెలియదు కానీ ఈ అందాల చందమామ, ఈ అందాల చందమామ గారు నన్ను తెగలరి పెట్టేస్తారు. తీసుకువెళ్ళిన సామాన్లు జాగ్రత్తగా తీసుకురండి. ఏమిటో ఏమిటో ఇవాళ ఈ చల్లటి పిల్లగాలి నా ఉళ్ళంతా పులకింపచేస్తుంది. అబ్బబ్బబ్బబ్బా, మీ గొడవలో టవల్ పెట్టడమే మర్చిపోయాను. ఆ ఈ టవల్ చూడ పట్టు, ఈ చల్ల ఆపలేదు, ఈ చల్ల ఆపలేదు. సరే, శ్రీమతి గారికి తీరని వేళ, శ్రీవారి చెంతకు చేరని వేళ, శ్రీమతి గారికి తీరని వేళ, శ్రీవారి చెంతకు చేరని వేళ. చల్లగాలి ఎందుకు, చందమామ ఎందుకు, మల్లెపూలు ఎందుకు, మంచి గంధం ఎందుకు, ఎందుకు ఇంకెందుకు? శ్రీమతి గారికి తీరని వేళ, తీరని వేళ, శ్రీవారి చెందుకు ఈ గోళ. చల్లగాలి చెప్పవే, చందమామ చెప్పవే, మల్లె తాలి చెప్పవే, మంచి మాట చెప్పవే, చెప్పవే. చల్లగాలి నా పైన, నీరైనా చూప
చూపాలి జాలి నా పైన మీరైనా చూపాలి జాలి బెట్టు చేసే అమ్మగారిని బెట్టు చేసే అమ్మగారిని గుట్టుగా నా చెంత చేర్చాలి మీరే చెంత చేర్చాలి శ్రీమతి గారికి తీరని వేళ శ్రీవారి చెందుకు ఈ గోళా చల్లగాలి చెప్పవే చందమామ చెప్పవే మల్లె తాని చెప్పవే మంచి మాట చెప్పవే చెప్పవే శ్రీమతి గారికి తీరిన వేళ శ్రీవారి చెంతకు చేరిన వేళ చల్లగాలి ఎందుకు చందమామ ఎందుకు మల్లె పూలు ఎందుకు మంచి గంధం ఎందుకు ఎందుకు. శ్రోతలు ఆపాత మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట బలిపీఠం. ఈ చిత్రం నుంచి వి రామకృష్ణదాస్ గానం చేసినటువంటి గీతం. గీత రచయిత దశరథి, సంగీతం చక్రవర్తి. మీరు ఒప్పే చేశారుగా, వాళ్ళు అడిగిన దానికల్లా సై అన్నారుగా. మీ మంచి ఎంతవరకు పెంచుతారు చూద్దాం. చూడు, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు, ఇంకా ఎందుకు చెప్పు. అది సరే, మనం సినిమాకి వెళ్దాం, రెడీ అవ్వండి. మీరు వెళ్ళండి. పాపంలో కూడా చాలా అందంగా ఉన్నారే, ఎందుకైనా మంచిది, అప్పుడప్పుడు అలాగే ఉండాలి. భోజనం పెట్టుకుందా? వెళ్ళే భోజనం పెట్ట, ఉన్నాయి పెట్ట. వద్దు. ఏ ఆకలి లేదు? ఆకలి లేదు, నేను పెడతాను. వద్దండి. అలక తీర్చిపోవే చందమామ రావే జాబిల్లి రావే అబ్బాయి నోటికి తాళమేసిపోవే చందమామ రావే. పండు వెన్నెల రమ్మంటుంది ఎలాగా తలుపు తీసా వెళ్ళి రండి ఇలాగా అందాల ఇదే ఇవెళతాను అంటోంది ఇద్దరిని ఒక్కటి
గట్టిగా చూడాలి అంటోంది. అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టిన మీరాగే ఉండాలి, మీ మనసే రావాలి. తల్లే పాలతో మంచిని పోయాలి, ఆ మంచితోనే వారు మనకు పేరు తేవాలి. చందమామరావే జాబిల్లి రావే, పాపాయి పుడితేను జోల పాడరావే, జోల పాడరావే చందమామరావే. కార్యక్రమంలో తర్వాత పాట బాలనాగమ్మ. ఈ చిత్రం నుంచి ఘంటసాల వెంకటేశ్వరరావు జిక్కి గానం చేసిన యుగుల గీతం. సముద్రాల జూనియర్ గీత రచయిత, సంగీతం టీవీ రాజు. సమర్పణ రమేష్, నీలం హైదరాబాద్. మురిసింది నేతిరే అందాల చందమామ చెంత నుండి అందుకే, మురిసింది వింత హాయి మురిసింది నేతిరే అందాల చందమామ చెంత నుండి అందుకే, మురిసింది వింత హాయి మురిసింది నేతిరే. మురిసింది వింత హాయి మురిసింది నేతిరే అందాల చందమామ చెంత నుండి అందుకే, మురిసింది వింత హాయి మురిసింది నేతిరే. మురిసింది వింత హాయి మురిసింది నేతిరే అందాల చందమామ చెంత నుండి అందుకే, మురిసింది వింత హాయి మురిసింది నేతిరే.
కార్యక్రమంలో తర్వాత పాట జయ మనదే చిత్రం నుంచి ముద్దుకృష్ణ గీతం, సంగీతం, గానం ఘంటసాల వెంకటేశ్వరరావు. చిత్రం పేరు జయ మనదే. చందమామ అందాల భామ ఎందున్నదో పల్కుమా చందమామ అందాల భామ ఎందున్నదో పల్కుమా ఆలసించరాదని బోధించుమా ఆలసించరాదని బోధించుమా ఓ చందమామ అందాల భామ ఎందున్నదో పల్కుమా కార్యక్రమంలో ఈ పూట తరువాత పాట అమాయకుడు. ఈ చిత్రం నుంచి ఘంటసాల వెంకటేశ్వరరావు సుశీల గానం చేసిన యుగళ గీతం. సమర్పణ రమేష్ నీలం, హైదరాబాద్. ఉంది.
నవ్వితే నవ్వుకో నిమ్ము నేడు ఉందిగా వెన్నెలా ఎందుకమ్మాయి తోడు నీది నా దారి కాదు నాది నీ దారి కాదు చందమామ బాగుంది నేడు ంతగా నిలిచిన వింతనా